చెప్పనన్నా ప్రస్తుతం వివేకానందరెడ్డి గారి హత్య జరిగి నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇంకా దానికి ఒక రూపురేఖలు సిబిఐ తీసుకురాలేకపోతుంది ఇంకా నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా విచారణ పేరుతోనే ముందుకు నెట్టుకొస్తున్న పరిస్థితి ఏంటి ఈ కేసుకు సంబంధించి ఇందులో వివే వివేకానందరెడ్డి గారి సెకండ్ ఫ్యామిలీ అస్తం ఉందా లేకపోతే సొంత ఫ్యామిలీ అస్తం ఉందంటే మీరేం చెప్పగలుగుతారు ఇప్పుడు ఏ ఫ్యామిలీ హస్తం ఉందనేది తేల్చి తేల్చాల్సినటువంటి ఇది ఏజెన్సీ పోలీస్ వారు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిబిఐ వాళ్ళు నాలుగేళ్ళు ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి సాగుతుంది అని అంటే దీంట్లో ఖచ్చితంగా ఇప్పుడు ప్రెజెంట్ అధికార ప పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క హస్తం ఉంది అలాగే గతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా ఈ నాలుగేళ్ళు ఈ యొక్క కేసు దర్యాప్తు జరగడానికి ఒక కారణంగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు సిబిఐ దర్యాప్తు పారదర్శకంగా నిష్పక్షపాతకంగా లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి సిబిఐ ద్వారా మాత్రమే మంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రాపర్గా జరుగుతుంది అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దు బాగలేదనే మాటలు ఎలా మాట్లాడతారు అంటే దర్యాప్తులో ఇలా పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి రేపొద్దున అవినాష్ రెడ్డి అలాగే భారతమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులోకి వచ్చేదానికి అవకాశం ఉందని వారి యొక్క అనుమానంతో ముందుగానే సిబిఐ దర్యాప్తు ప్రాపర్గా జరగట్లేదని చెప్పేసి మీడియా ముందు ఈ విధమైనటువంటి కథనాలని రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకోవైపు చూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైఎస్ఆర్సిపి అనుకో ఆ రోజు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన క్షణంలోనే వెంటనే వెళ్ళి అక్కడ చూసి మా బాబాయి గారు హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పిన ఈ పెద్ద మనిషిని ఏమనాలి కళ్ళ ముందు రక్తం మడుగులో గొడ్డల దెబ్బలతో తల మొత్తం దాదాపు ఏడెనిమిది దెబ్బలు ఎన్ని తీవ్రమైన గాయాలైతే అది గుండుపోటని చెప్పి మీడియా సాక్షిగా ఎలా చెప్తారండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఆ రోజు వెంటనే దాన్ని తుడిచేయడానికి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చేసి తల మొత్తం ఫస్ట్ ఎయిడ్ చేసి మొత్తం క్లాత్తో ఫస్ట్ ఎయిడ్ చేసేసి తలలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఇంజురీస్ ఏం కనపడుకోకుండా మీడియా వచ్చేసరికి ఆ విధమైనటువంటి ఈ వివేకానంద రెడ్డి బాడీని ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది ఖచ్చితంగా ఆ బాడీ ఏ ఇంట్లో పడి ఉంది ఏ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఆయన ఏ కుటుంబంలో చెందినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి కాబట్టి ఈ కేసు నుండి ఎక్కడ ఇలా పేర్లు వాస్తవాలు బయటకు వస్తాయా అని ఒక భయంతో వారు ఈ యొక్క డ్రామా ఆడుతున్నారు తప్ప సిబిఐ యొక్క విచారణ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు మీ ఒకటే వైఎస్ వివేకానందర్ రెడ్డి గారి హత్య కేసులో వివేకా గారి హత్య కేసులో అవినాష్ గారు ఏం చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు నా పాత్ర లేదు నాకు సంబంధం లేదు అని చెప్పారు నువ్వు నిర్దోషుగా నువ్వు నువ్వు నీకు ఆ హత్యలో పాత్ర లేకపోతే ఆ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కుట్రలో కాన్స్ప్రెసిలో ఈ యొక్క వైఎస్ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోతే హైకోర్టులో యాంటీస్పెటరీ బెయిల్ ఎందుకు ఎందుకేశారండి విచారణను ఎదుర్కోవచ్చు కదా విచారణను ఎదుర్కొని వాస్తవాలను బయటపెట్టి వారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా పోలీసు వారికి ఇవ్వచ్చు కదా ఇవాళ అక్రమ సంబంధాలు అని చెప్పేసి ఇవాళ చెప్తున్నటువంటి ఈ కుటుంబం ఈ పెద్ద మనుషులందరూ కూడా ఆ రోజు రోజు ఏమైపోయారండి ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు ఎందుకు పెట్టలేదు ఇవన్నీ బయట ఎందుకు పెట్టలేదు అంటే మీ యొక్క కుట్ర ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది ఒక మీడియా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మాత్రమే ఈ కేసులో సాక్ష్యాలు అనేవి ఖచ్చితంగా దొరికేదానికి అవకాశం ఉంటుంది లేదు ఎవరైతే ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయి అటువంటి సందర్భంలో సాక్షి మీడియా డిబేట్లో సాక్షి టీవీ రిపోర్టరు ఈ వాట్సాప్ చాట్ ఎలా వచ్చిందండి అతనికి దీన్ని ప్రశ్నించకూడదా మీ పాత్ర లేదా మీ పాత్ర లేకపోతే వాట్సాప్ చాట్లని టీవీ డిబేట్లలో చదివి చదివినిపించాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రేపు కోర్టులో ప్రూవ్ అవుతుంది ఎవరైతే సాక్ష్యాలను తారుమారు చేశారో ఎవరైతే ఈ యొక్క కుట్రలో భాగస్వాములు ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఉదాంతాన్ని మర్డర్ని హార్ట్ అటాక్గా న్యాచురల్ డెత్గా చూపించడానికి క్రియేట్ చేసిన పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపొద్దున కోర్టులో ముద్దాయిల స్థానంలో నిలబడతారు ఖచ్చితంగా ఒకరోజు లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా సత్యమేమో జైతే అనే ఏదైతే ఇది ఉందో అది ఈ కేసులో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం అంటే ప్రధానంగా అవినాష్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ కేసులో పర్సన్ టార్గెటెడ్గానే విచారణ జరుగుతుంది ఫ్యాక్ట్ చెక్ టార్గెటెడ్గా విచారణ జరగడం లేదని చెప్పేసి ఆయన ప్రధానంగా సిబిఐ మీద ఒక అభియోగం చేస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూస్తారంటే ఆంధ్రప్రదేశ్ సిబిఐ కూడా కాదు పక్క రాష్ట్రంలో ఉన్న సిబిఐ దీని మీద అయితే విచారణ చేస్తుంది అక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద ఈ రకమైన అభియోగం చేయడం అనేది అలా చూడదు ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారే మీడియా ముందు కోర్టులో అనేక అఫిడవిట్లు వేసి చెప్పారు ఏమని ఆంధ్రప్రదేశ్లో నా యొక్క కేసుకి వాళ్ళ తండ్రి గారి యొక్క మర్డర్కి ఎటువంటి న్యాయం జరగదో అని చెప్పేసి చెప్పింది దానికి ఏం సమాధానం చెప్తారు ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వైసీపీ అండ్కో కానివ్వండి అవినాష్ రెడ్డి కానీ కానివ్వండి దేనికి ఏం సమాధానం చెప్తారు వారి కుటుంబంలో వాళ్ళకే విశ్వాసం లేదు వారి మీద ఆ రో మరి మొన్న ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్టయితే విజయమ్మ గారి మీద వివేకానంద రెడ్డి గారు పోటీ చేసిన రోజున మీడియాలో మనం చూసాం ఆయన మేసం తిప్పటం వాళ్ళందరి మీద తిరగబడటం అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే కేవలం దీంట్లో ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం అయితే ఉంది దీనిలో పాత్రదారులు సూత్రధారులు ఇప్పుడే బయటికి రావటం మొదలుపెట్టారు సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషను ఇది పక్క రాష్ట్రం ఇంకో రాష్ట్రం అనేది ఉండదు ఇది కేంద్రంకి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైతే దిగునున్నటువంటి ఏజెన్సీస్ వారి అధికారుల యొక్క ప్రలోభాలకి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయరో ఈ భారతదేశంలో చిట్ట చివరగా ఎవరైనా కానీ కోరుకునేది సిబిఐ విచారణ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అనుకో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి గారు హత్య జరిగినప్పుడు వెంటనే ఆయన సీబీఐ ఎంక్వైరీ కావాలని కోరాడు మళ్ళీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ వద్దు మేము ఎంక్వైరీ చేస్తామన్నారు మరి ఆంధ్రప్రదేశ్ సిఐడి కానీ సిట్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీలు కానీ ఏమైనా నాలుగు సంవత్సరాలు అయింది సొంత బాబాయ్ కేసులో మర్డర్ ఎవరు చేశారో కూడా నిరూపణ చేయకోకుండా తొక్కిపెట్టి ఉంచాడు ఈయన చెప్తే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన యొక్క కథనాలని నమ్మి జగన్ అండ్ కోకీను ఈ యొక్క వైసీపీకి సంబంధం లేదని చెప్పి నమ్మేయాల్సినంత అవసరం లేదు అంటే ముందుగానే సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్కి అనుమతి కోరడం అసలు ఇంప్లీడ్ పిటిషన్ అంటే ఏంటంటే ఇంప్లీడ్ పిటిషన్ అంటే ఇప్పుడు ఆవిడ విక్టిమ్ ఎవరైతే వివేకానంద రెడ్డి చనిపోయారో ఆయనకి సాక్షాత్తు కుమార్తె ఆవిడ పెట్టినటువంటి కేసులో ఆవిడ ఇంప్లీడ్ అవటం అంటే తప్పేం కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ కేసులో అవినాష్ రెడ్డి వెళ్ళి నాకు బెయిల్ కావాలని చెప్పి అడిగారనుకోండి ఆవిడ పెట్టిన కేసు కాబట్టి ఈ కేసులో నావాదనలు కూడా వినండి అవినాష్ రెడ్డి యాంటిస్పేటరీ బెయిల్ పలానా పర్పస్ కోసం అడుగుతున్నాడు ఆయనకి యాంటిస్పేటరీ బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసి ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆయన అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆయనకి యాంటిస్పేటరీ బెయిల్ ఇస్తే ఇన్వెస్టిగేషను లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యాలను తారుమారు చేసి ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆవిడ యొక్క వాదనని న్యాయస్థానంలో వినిపించుకోవటం కోసం వినమని చెప్పి వేసే పిటిషన్ ఇంప్లీట్ పిటిషన్ అంటారు ఖచ్చితంగా ఏ కేసులైనా ఈ కేసే కాదు ఏ కేసులైనా నేరస్తుడు ఎన్ని రోజులు తప్పించుకొని తిరగలేడు ఎన్ని రోజులు దాక్కోలేడు మనం చాలా కేసులు చూసాం పది సంవత్సరాల తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి సెక్షులేషన్ కేసులు చాలా చూసాం భారతదేశంలో ఖచ్చితంగా ఈ కేసులో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో కుట్రదారులు ఉన్నారో ఎవరైతే సాక్ష్యాలను తారుమారు చేశారో మీడియా ముందుకు వచ్చి ఇది హత్య కాదు న్యాచురల్ డెత్ అని చెప్పి మాట్లాడినటువంటి యొక్క ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కేసులో ఓసలు లెక్కబట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది వివేకానందరెడ్డి గారికి వారి కుమార్తెకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తాజాగా కొన్ని సంఘటనలు చూసిన తర్వాత కోర్టుకి రమ్మని చెప్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి నేను రాలేకపోతున్నాను అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం అనేది ఎలా చూడవచ్చుంటారు ఇప్పుడు ఎవరికి భయం వేస్తుంది ఒక ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి అన్ని యొక్క సంస్థలన్నీ కూడా ఆయన స్వాధీనం చేసుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోచుకొని సూట్ కేసులు కంపెనీలు పెట్టి ప్రజల యొక్క ఆస్తులు డబ్బు అన్నీ కొల్లగొట్టి వ్యవస్థని నాశనం చేసినటువంటి వ్యక్తి మీద ఉన్న కేసులకి వాయిదాలకు వెళ్ళడానికి భయం ఏంటండి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో అయ్యే ఖర్చు కూడా ప్రజలు ఇచ్చిన ధనంతో వెళ్తుందే కదా కనీసం వాయిదాకెళ్ళి న్యాయస్థానాన్ని కూడా గౌరవించలేనటువంటి వ్యక్తికి ఈ ప్రజలు రేపొద్దున రానున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్తారని కూడా నాకు నమ్మకం ఉంది